వెల్కమ్ టు గుజరాత్ వర్సెస్ కోల్కతా ప్రివ్యూ. ఇవాళ డివై పాటిల్ స్టేడియంలో ఆఫ్టర్నూన్ గేమ్ గురించి మనం చూస్తే గుజరాత్ టాప్ 2 పొజిషన్స్లో ఉంది. నిన్న రాజస్థాన్ గెలిచాక రాజస్థాన్ మొదటి పొజిషన్కి వెళ్ళడం మనం చూసాము. ఒక అద్భుతమైన గేమ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న జరిగింది. సో గుజరాత్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతము. 6 గేమ్స్లో 5 విన్స్ అండ్ స్పెషలీ లాస్ట్ మ్యాచ్ మిల్లర్ అండ్ రషీద్ ఒక బ్యాటింగ్ హీరోయిక్స్, ముఖ్యంగా మిల్లర్ 94 నాట్అవుట్తో గుజరాత్కి ఇంకొక విన్ అందించడం జరిగింది. సో వాళ్ళు దాని నుంచి ఎంతో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి, ఎందుకంటే హార్దిక్ యాబ్సెన్స్లో కూడా గుజరాత్ ఒక విన్ సాధించి మరింత పటిష్టం చేసుకుంటోంది వాళ్ళ స్పాట్ ప్లే ఆఫ్స్ రేస్లో. సో కోల్కతా మాత్రము ఒక క్లోజ్ మ్యాచ్ వర్సెస్ రాజస్థాన్ ఓడిపోయి ఒక హై స్కోరింగ్ గేమ్లో వాళ్ళు లూజింగ్ సైడ్లో ఉండి మొదటి 4 మ్యాచెస్లో 3 గెలిచినప్పటికీ కేకేఆర్ వరుసగా 3 అపజయాలు కూడా చూసింది. సో వాళ్ళకి ఇప్పుడు 7th పొజిషన్ నుంచి పైకి వెళ్ళడం ఇంకా ముఖ్యమవుతుంది. ఇవాటి మ్యాచ్లో వాళ్ళకి ఇంకా స్టేక్స్ హయ్యర్గా ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. గుజరాత్ విషయంలో ఇవాళ హార్దిక్ని మనం మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 11లో. మరి అతను బౌలింగ్ వేస్తాడా లేదా అనేది అది ఒక ఆసక్తికరమైన ఆస్పెక్ట్, ఎందుకంటే దాన్ని బట్టే మరి గుజరాత్ యొక్క బ్యాలెన్స్ కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే హార్దిక్ 4 ఓవర్స్ వేయటం మనం చూస్తూ వచ్చాం. మరి అతను గనక ఫిట్గా లేకపోతే బౌలింగ్ వైజ్ ఎలాంటి మార్పులు ఉండొచ్చు. ఇంకోటి సాహా ప్లేస్లో వేడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ 11కి వెళ్ళిపోవచ్చు గుజరాత్. అలాగే మరి విజయ్ శంకర్ కూడా ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి, అస్సలు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి అతని ఛాన్సెస్. మళ్ళీ యంగ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ సాయి సుదర్శన్ని నెంబర్ 3 స్పాట్లో చూసే అవకాశం ఉంటుంది. అభినవ్ మనోహర్ తప్పకుండా అందరినీ ఇంప్రెస్ చేశాడు అతని నాక్స్తో ఇప్పటివరకు చాలా వరకు. సో బౌలింగ్ విషయానికి వచ్చేసరికి యష్ దయాల్ కూడా రానున్న మ్యాచెస్లో ఇంకా సెటిల్డ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ 11లో. షమీ, రషీద్, లాకీ ఫెర్గుసన్. సో ఇదొక గ్రేట్ బౌలింగ్ అటాక్. సో మార్పులు ఇంకా పెద్దగా ఉండకపోవచ్చు హార్దిక్ అండ్ వేడ్ రిటర్న్ రావటం తప్ప. అదే కోల్కతా విషయంలో చూస్తే మరి వాళ్ళకి బౌలింగ్ ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, బాగా రన్స్ ఇవ్వటం జరుగుతుంది డెత్లో. ప్యాట్ కమిన్స్ ఒక గ్రేట్ బౌలర్ అయినప్పటికీ కూడా వరుసగా కొంత టఫ్ టైమ్స్ చూస్తున్నాడు. సో మరి అతని ప్లేస్లో టిమ్ సౌతీని తీసుకొస్తారా? అలాగే వరుణ్ చక్రవర్తి కూడా అతను వేసిన లాస్ట్ 5 ఓవర్స్లో 75 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. వరుసగా 2 గేమ్స్లో అండర్ ప్రెషర్ చూసాం మనము. మరి అతని మిస్టరీని బ్యాటర్స్ సరిగ్గా ప్రాపర్గా రీడ్ చేసేస్తున్నారు కాబట్టి మరి అక్కడ కూడా ఏమన్నా చేంజ్ ఉంటుందా, లేకపోతే వరుణ్ చక్రవర్తి కూడా మళ్ళీ తన ఫామ్ని రీడిస్కవర్ చేసుకుని ఇవాళ కేకేఆర్కి ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా అనేది చూడాలి. అదర్వైజ్ మావి యొక్క 4 ఓవర్స్ డెఫినెట్లీ కేకేఆర్ డిపెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ రకంగా వాళ్ళకి ఆ స్పాట్ సెటిల్డ్గానే కనిపిస్తుంది. ఉమేష్ కానీ మావి, నరైన్ యొక్క ఓవర్స్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు కేకేఆర్కి. ఆ 4 ఓవర్స్ ఆల్మోస్ట్ అసలు 20 to 25 కన్నా ఎక్కువ ఇవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి అతను ఇంకొంత క్రూషియల్ వికెట్స్ ఏమన్నా కూడా తీయగలిగితే మరింత హెల్ప్ అవుతుంది. కాకపోతే అవతల బ్యాటర్స్ కూడా నరైన్ కానీ రషీద్ కానీ లాంటి ఓవర్స్ని ఎక్కువగా టార్గెట్ చేయకుండా సేఫ్గా ఆడటం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ క్రిటికల్గా ఉండకూడదు అలాంటి బౌలర్స్ మీద. షెల్డన్ జాక్సన్ తన ఛాన్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. మరి అతనికి ఒక గ్రేట్ డొమెస్టిక్ రికార్డ్ ఉంది, కానీ ఈ IPL అతనికి షైన్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పటికీ ఇప్పటివరకు అంతగా యూటిలైజ్ చేసుకోలేదు. మరి అతని పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా ముఖ్యం కేకేఆర్కి. ఎందుకంటే నితీష్ రాణా కానీ షెల్డన్ జాక్సన్ కానీ ఇంకొంత మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్కి రసెల్కి మధ్యలో ప్రాపర్గా ఫామ్లోకి రాగలిగితే అప్పుడు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఓపెనింగ్ కూడా మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ ట్రబుల్గానే ఉంది కేకేఆర్కి. మరి వెంకటేష్ అయ్యర్ని ఫినిషర్ రోల్లోనే కంటిన్యూ చేస్తారా లేకపోతే అగైన్ ఓపెనింగ్కే పంపిస్తారా అనేది చూడాలి. నరేన్ అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్ బాల్ ఫేస్ చేయకుండానే రన్అట్ అవడం వల్ల మరి మనకి ఒక న్యూట్రల్ ఫ్యాన్స్గా చూడలేకపోయాము ఫించ్ అండ్ నరేన్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయి ఉండేదని కేకేఆర్కి. సో అదే కాంబినేషన్తో కంటిన్యూ అవుతారా లేకపోతే మళ్ళీ వెంకటేష్ అయ్యర్ లాంటి పర్ఫార్మర్నే బ్యాక్ చేస్తారా అనేది చూడాలి. ఓవరాల్గా డెఫినెట్లీ గుజరాత్కి అడ్వాంటేజ్ ఉందని చెప్పచ్చు ఈ మ్యాచ్లో. కానీ కేకేఆర్ స్పెషలీ బ్రెండన్ మెక్కలం యొక్క కోచింగ్లో మనం చూసినట్టు లాస్ట్ ఇయర్ ఎలా అయితే అగైన్ బ్యాక్ వచ్చారో టోర్నమెంట్లో ఫైనల్స్ వరకు చేరారో మరి అలాంటి రిసర్జెంట్ కోల్కతాని మనం చూస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా వాళ్ళ లూజింగ్ స్ట్రీక్ని ఎండ్ చేసే అవకాశం ఉంటుంది. రషీద్ వర్సెస్ రసెల్ మరియు రషీద్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్, అలాగే నరైన్ గనక హార్దిక్ అండ్ మిల్లర్కి వేస్తుంటే బౌలింగ్ అది కూడా ఒక గ్రేట్ బ్యాటిల్. రెండు టీమ్స్ కూడా ఎక్సలెంట్ లైనప్స్ అనే చెప్పుకోవాలి. ఎలా అయితే ఐపీఎల్లో వరుసగా థ్రిల్లర్ టైప్ ఆఫ్ మ్యాచెస్ వస్తున్నాయో మనకి అలా ఒక మంచి ఆఫ్టర్నూన్ గేమ్ ఇవాళ. ఎక్కువ డ్యూ కూడా ఉండదు కాబట్టి ఒక గ్రేట్ గేమ్ చూడొచ్చు. డివై పాటిల్ స్టేడియం కూడా మరీ షార్ట్ గ్రౌండ్ కాదు కాబట్టి ఒక ప్యూర్ బ్యాట్ వర్సెస్ బౌల్ టైప్ ఆఫ్ బ్యాటిల్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు.